నమస్తే వెల్కమ్ టు అన్వితా గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై వాసవి గ్రూప్ శాస్ ఇన్ఫ్రా శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ టిఎస్ న్యూస్ డాట్ టీవీ రెజ్ టీవీ సొంతిల్లు కొనుక్కోవడానికి వానాకాలమే సరైన సమయమని మీకు తెలుసా ఎందుకంటే బిల్డర్లు రకరకాల రంగులతో ఫ్లాట్లను అలంకరించిన నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడానికి వర్షాకాలాన్ని మించింది లేదని చెప్పచ్చు ఎందుకంటే స్లాబ్ల నుంచి లీకేజీలున్నా బాత్రూంల నుంచి నీరు కారుతున్నా తెలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇల్లు కొనాలని డిసైడ్ అయిన వారు ఇంటి నాణ్యత పరిసరాలని పరిశీలించడానికి ఇదే సరైన సమయం అని చెప్పచ్చు ఇక వానాకాలంలో సహజంగానే గృహాల అమ్మకాలు తక్కువగా ఉంటాయి దీంతో తో ఎక్కువగా బేరమాడేందుకు కూడా అవకాశం ఉంటుంది వచ్చే కొద్ది మంది వినియోగదారులను చేజాచుకోకూడదనే ఉద్దేశంతో నిర్మాణ సంస్థలు చూస్తూ ఉంటాయి నిజంగా కొనే ఆసక్తి ఉందా లేదా చూసి ఇంటి ధరను తగ్గిస్తూ ఉంటారు ఇక మనం కొనే ఇంటిని వానాకాలంలో చూడటం ద్వారా ఆయా స్థలాలు ఫ్లాట్లు ఇళ్ళు చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది నిర్మాణ రంగ సంస్థలు చాలా వరకు చెరువు పరిధి వరద కాలువ మార్గంలో ఎఫ్టిఎల్ పరిధిలో చాలా వెంచర్లు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టి విక్రయిస్తున్నారు ఇటువంటి ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముప్పు తప్పదు భారీ వర్షాలు పడినప్పుడు నీట మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటి ప్రాంతంలో ఇల్లు కొంటే ఆస్తుల విలువ కూడా పడిపోతుంది ఇలాంటి చోట వెంటనే నివాసం ఉండొచ్చా లేదంటే అక్కడ అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుంది అన్న అంశాల్లో క్లారిటీ వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం వర్షాకాలంలోనే ఇంటిని ఎంపిక చేసుకోవాలి లీకేజీ వంటివి వర్షాకాలంలోనే తెలుస్తాయి అంటున్న నిపుణులు వర్షాకాలం ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బందే ఎప్పుడు వానపడుతుందో తెలియదు తీరా బయటికి వెళ్ళాక వర్షం పడితే ఇక అంతే సంగతులు మిగతా పనులను పక్కనబెడితే వానాకాలంలో ఇంటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించరు నిర్మాణ రంగ సంస్థలు సైతం తమ కస్టమర్లకి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుని చూపించేందుకు ఇష్టపడవు ఇందుకు అనుగుణంగానే వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిస్తుంది కూడా ఇళ్ల అమ్మకాలు బాగా పడిపోతాయి అయితే కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే మాత్రం వానాకాలంలో వెళ్లి చూడడమే సరైంది అని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు కొత్త ఇంటిలో నిర్మాణ లోపాలేమైనా ఉన్నా వర్షానికి ఎక్కడైనా లీకేజీలు అవుతున్నా అప్పుడే ఆ విషయం తెలిసిపోతుంది అంతేకాకుండా సెల్లార్లోకి నీళ్లు రావడం అవి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయా లేదా అన్న విషయాలు కూడా తెలుస్తాయి దీంతో నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఇంటి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు అంటున్నారు లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నట్టయితే ముప్పు లేకుండా పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లను అపార్ట్మెంట్లలో అయితే సెల్లార్ లేని వాటిని కొనుగోలు చేయడం మంచిది పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ వదిలిన నిబంధనలు పాటించిన వాటిలో కొనుగోలు చేయాలి సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో అక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో రవాణా సదుపాయాల పరిస్థితిపై ఒక స్పష్టమైన అంచనా కూడా కలుగుతుంది రహదారులు సరిగ్గా లేవని గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించొద్దు ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయాలి ఈ రంగంలో అవగాహన ఉన్నవారితో చర్చించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోండి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం హైదరాబాద్లో ఏ వైపు చూసినా ఆ సంస్థ ప్రాజెక్టులే దర్శనమిస్తాయి గేటెడ్ వెంచర్లు అయినా ఆకాశ హమ్యాలైన వాణిజ్య సముదాయాలైనా ఐటి కార్యాలయాలైనా ఆ సంస్థ చేపట్టే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ విభిన్నమైందనే చెప్పాలి మరి హైదరాబాద్ నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి ఇతర మెట్రో నగరాల్లోనూ తన సత్తాను చాటి చెప్పడానికి అడుగులు ముందుకేస్తున్న సంస్థ వాసవి మరి ఆ కంపెనీ సిఎండి ఎర్రం విజయ్ కుమార్ గారు రియల్ ఎస్టేట్ గురు షోకి విచ్చేసి కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ పై మా లరికకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు మరి ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మా రెజ్ టాక్ సెగ్మెంట్ లో చూసేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ అమరావతి డెవలప్ చేస్తున్నారు అమరావతి డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకున్నారో వాళ్ళంతా కూడా అమరావతి షిఫ్ట్ అయిపోయారు అంటున్నారు మరి దీని ప్రభావం మన హైదరాబాద్ పైన ఎలా ఉంటుంది అంటున్నారు అమరావతి ప్రభావం హైదరాబాద్ మీద ఏముండదండి హైదరాబాద్ జనాభా వచ్చి కోటి ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నారు అమరావతికి జనాభా వచ్చి ఇరవై లక్షలు ఉంటుంది అమరావతి కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము సోదరు తెలుగు రాష్ట్రంగా అది కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము ప్రతి వాళ్ళకు అక్కడ అమరావతికి ఇక్కడ వచ్చిన ఈ ఆంధ్ర ప్రజలకు అక్కడ ఒక ఇల్లు ఉండాలని సొంతింటి గృహం కొనుక్కోవాలని ఓ ప్లాట్ కొనుక్కోవాలని కోరుకుంటుంది కనుక తప్పకుండా వాళ్ళు కొందరు ఇమీడియట్గా కొంచెం అక్కడ ప్లాటో అపార్ట్మెంటో ఏదో విల్లానో ఏదో వాటి స్థాయికి తగ్గట్టు కొనుక్కుంటారు కానీ హైదరాబాద్ వెళ్తారండి విడిచి వెళ్తారని నేనేం అనుకోవడం లేదండి ఇన్వెస్టర్గా పోతుంటారు పది స్టేట్లు పోతుంటారు మనము పోతున్నాము మేము అదర్ సిటీలకు పోతున్నాము కొందరు బెంగళూరు వెళ్తున్నారు కొందరు బాంబే వెళ్తున్నారు కొందరు చెన్నై వెళ్తున్నారు అదేవిధంగా అమరావతికి వెళ్తున్నారు రేట్లు పెరిగితే అమ్ముకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారు అవసరం ఉన్న వాళ్ళు కట్టుకుంటారు సార్ అమరావతి అభివృద్ధి అనేది హైదరాబాద్ లాగా ఇంత తొందరగా డెవలప్ అవుతుందంటే అది గా అయ్యే పని కాదండి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ కూడా నలభై యాభై సంవత్సరాలుగా సిటీకి సపోర్ట్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ పోతే ఈ పరిస్థితి వచ్చిందండి అమరావతి రావడం అనేది గా అయ్యే పని కాదండి అందరూ కృషి చేస్తే కొన్ని రోజుల తర్వాత అది హైదరాబాద్ దాకా కావాలనే కోరుకుంటున్నాం కానీ ఇట్ విల్ టేక్ మచ్ టైం అండి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అక్కడ మంచి నగరం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ అవకాశం తక్కువ మీరు స్లోగా అవుతుందండి అభివృద్ధి చెందకదని కాదు అభివృద్ధి చెందుతుంది ఇట్ విల్ టేక్ టైం మచ్ టైం అండి ఇది ఇది రాత్రికి రాత్రి జరిగే అద్భుతాలేం కావండి అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా అమరావతి వెళ్ళిపోయారు కాబట్టి హైదరాబాద్ లో రేట్లు అంతా తగ్గిపోయాయి పడిపోయాయి అంటున్నారు కొనేందుకు ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం అండి ఇది చాలా వాస్తవం అండి అట్లా అసలు ఇది ఏమీ లేదండి హైదరాబాద్ మార్కెట్కి వచ్చిన నష్టం ఏమి లేదండి ఇల్లు కొనుక్కునే వాళ్ళు హైదరాబాద్లో కొనుక్కుంటారు హైదరాబాద్ ఉండాలనుకునే వాళ్ళు హైదరాబాద్లోనే కొనుక్కుంటారు నేను హైదరాబాద్లో ఉండాలను కానీ నాకు ఇల్లు హైదరాబాద్లోనే కావాలి నేను అమరావతిలో వెళ్ళి ఇల్లు కొనుక్కోను కదా నేను కనుక కంపల్సరీ ఇక్కడ వాళ్ళు ఇక్కడే కొనుక్కుంటారు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా కొనుక్కుంటారు సెకండ్ హౌస్ అక్కడో కొనుక్కుంటారు అక్కడ వాళ్ళు ఇక్కడో కొనుక్కుంటారు దానివల్ల ప్రస్తుతానికి వచ్చిన నష్టం ఏమీ లేదు హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక్కడ సేల్స్ ఏమీ తగ్గలేదు మరి ఇక్కడ వాసవి గ్రూప్స్ ఇంత చక్కగా ఇంత ఆదరణ పొందడానికి కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్ కస్టమర్ల విశ్వసనీయతే మాకు ఇదండి దాన్ని మించింది మేమేం కోరుకోవట్లేదండి గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో వేల వేల అపార్ట్మెంట్లు కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ విల్లాలు కట్టుకుంటూ ఐటీ పార్కులు అన్ని ఆఫీస్ స్పేస్లు కమర్షియల్ స్పేసులు కట్టుకుంటూ ఇస్తున్నారు కనుక కస్టమర్ల ఆదరాభిమానాలు మాకు శ్రీరాహరక్ష దేనికి ఎక్కువ ఆదరణ లభిస్తుంది సార్ ప్లాట్స్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ ఏనండి హైదరాబాద్ లో ప్రతి వాళ్ళు కొనుక్కునేది అపార్ట్మెంట్లేనండి విలా అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది ఐదు కోట్లు ఆరు కోట్ల రేంజ్ లో విల్లా వస్తుంది కనుక అపార్ట్మెంట్ ఒక వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ బడ్జెట్ లో వస్తుంది ప్రతి వాళ్ళు ఇక్కడ అందరూ అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్ కానీ అందరూ ప్రతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కో చూస్తుంటారు ఇంకా ఎక్కడెక్కడ వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్ హైదరాబాద్ సరౌండింగ్స్ హైదరాబాద్ ప్రతి సెంటర్లో మేమున్నామండి వేరెవరుగో అక్కడ హైదరాబాద్ వాసవి ఉంటుందండి నార్త్ ఈస్ట్ వెస్ట్ అంతటా ఉందండి ఈ మధ్యలో మేము ఈస్ట్ లో రెండు వెంచర్లు స్టార్ట్ చేసామండి వాసవి మెట్రోపాలిస్ అని వాసవి క్రోనిస్ట్ అని వాసవి ఆనంద నిలేం అని ఇవన్నీ ఇక్కడ ఈస్ట్ లో వస్తున్నాయండి నార్త్ లో ఆల్రెడీ వాసవి భూవి అని వాసవి ఆవాస అని అటు వస్తున్నాయండి ఎక్కడికి అక్కడ షాగ్నే కూడా ఎక్కడ వెంచర్లు అక్కడ వస్తూనే ఉన్నాయి ప్రతి దగ్గర మేము దృష్టి పెడుతున్నాము ప్రతి ప్లేస్లో దృష్టి పెడుతున్నాము ఎక్కడ అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఉంటున్నాము అందరికీ సొంత సొంతంటికల్ల నెరవేరాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఎటువంటి ఇల్లు చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ప్రతి వాళ్ళు వాళ్ళ ఆర్థిక ఉత్సవ తగ్గట్టు ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అండి ప్రతిరోజు మెటీరియల్ కాస్ట్ పెరుక్కుంటూ పోవడమే ల్యాండ్ కాస్ట్ పెరుక్కుంటూ పోవడమే పర్మిషన్ ఛార్జెస్ పెరుక్కుంటూ పోవడమే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పోవడం తగ్గే అవకాశమే లేదు మెటీరియల్ కాస్ట్ తగ్గదు ల్యాండ్ కాస్ట్ తగ్గదు పర్మిషన్ కాస్ట్ తగ్గదు హైదరాబాద్లో బిల్డర్స్ మార్జిన్ తక్కువ అది తగ్గించి ఇవ్వలేరు కనుక తగ్గడానికి అవకాశం లేదండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా కొనుక్కోవడమే బెటర్ అండి మీ వాల్యుబుల్ టైమ్ని మాతో స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం హైదరాబాద్ నిర్మాణ రంగంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తారు అన్న ఖ్యాతిని ఆర్జించిన శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రాజ్భవన్ రోడ్లో డెవలప్ చేసిన స్టన్నింగ్ ప్రాజెక్టే జీవికె స్కై సిటీ నగరం నడిబొడ్డులో సాగర్ అందాలను ఆస్వాదించేలా సుమారు మూడు పాయింట్ రెండు ఎకరాల్లో నాలుగు బ్లాకుల్ని డెవలప్ చేశారు ఇందులో పదిహేడు అంతస్తులవి తొంభై ఎనిమిది ఫ్లాట్స్ విజయవంతంగా కూడా చేశారు ఒక టవర్ లో అయితే ఏకంగా డ్యూప్లే ఫ్లాట్స్ ని ఏర్పాటు చేశారు ఇందులోని ఒక ఫ్లాట్ బిల్డప్ ఏరియా సుమారు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు చదర పడుగుల్లో డెవలప్ చేశారు ముప్పై వేల చదర పడుగుల్లో ఫైవ్ లెవెల్ క్లబ్ హౌస్ ని అభివృద్ధి చేశారు మొత్తానికి హైదరాబాద్ లో ఎక్కడ ప్రాజెక్టుల్ని ఆరంభించినా బయర్లకి సక్సెస్ఫుల్ గా ఈ సంస్థలు అందజేస్తాయి అనే ట్రాక్ రికార్డ్ ని శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిరూపించింది అందాన్ని రెట్టింపు చేయటంలో ఫ్లోరింగ్ ముఖ్య భూమిక పోషిస్తుంది కానీ టైల్స్ ఎంపికలో ఎన్నో తజ్జన బల్జనులు పడుతూ ఉంటాం ఏ ఏ తరహా టైల్స్ను ఎంచుకోవాలో తెలియక తికమక పడిపోతాం మరి మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటుంటే మాత్రం మీరే మాత్రం ఆలస్యం చేయకుండా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో గల హోమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ షోరూమ్కి విచ్ చేయండి మీ ఇంటి అవసరాలన్నిటికీ అతికినట్లు సరిపడే మెటీరియల్స్ను ఎంచుకోండి ఈ వారం టైల్స్ గురించి రియల్ ఎస్టేట్ గురించి కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు హోమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పార్ట్నర్ శారదా గారు మరి తను చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూసేద్దాం హాయ్ మేడం హలో నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు టైల్స్ అనగానే మాకు నార్మల్గా అందరి ఇంట్లో అంటే కొంచెం లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే టైల్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు టైల్స్లో ఎన్ని రకాలు వచ్చేసాయో అన్ అసలు కౌంట్ కూడా చేయలేము అన్లిమిటెడ్లో ఉన్నాయి సో మరి వీటిలో బయట ఇప్పుడు వేసుకునేటప్పుడు టైల్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు బయట స్లిపరీగా ఉంటుంది జారిపోతే పడతారు ఇంకా ఇట్లా చాలా అపోహలు కూడా ఉన్నాయి వీటిపైన సో బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కానివ్వండి అలానే వాష్ ఏరియాలో కానివ్వండి అలానే ఎక్కడైతే జారి ప్లేస్ లో ఇట్లా స్పరీ కాకుండా మంచిగా మనకి టైల్స్ ఏవైనా ఉన్నాయా ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చాము ఇంట్రొడక్షన్ చేయబోతున్నాం మార్కెట్ లో కూడా ఈ టైల్ వచ్చేసి సీజర్ సిరామికా అని ఇటలీ నుంచి తీసుకుని వచ్చాము ఇప్పటి వరకు కూడా ఈ సొల్యూషన్ మనకి మార్కెట్ లో అవైలబుల్ లేకుండా సో ప్రెసెంట్లీ చూస్తే మనం ఎక్స్టీరియర్స్ లో పూర్తిగా ఈ టైల్ గార్డెన్ ఏరియాస్ లో స్విమ్మింగ్ పూల్ డెక్ లో కంప్లీట్గా యూజ్ చేయొచ్చు దీనివల్ల ఏంటంటే వర్షం పడ్డప్పుడు జారే పాసిబిలిటీ కానివ్వండి ఇప్పుడు వరకు మనం మ్యాట్ టైల్స్ యూస్ చేస్తూ వచ్చాము దానిలో కూడా కొంత సమయం తర్వాత ఏంటంటే ఒకలాంటి వాటర్ పడి పడి జారడం అనేది జరుగుతుంది దానివల్ల ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ ఈ టైల్ యూజ్ చేయడం వల్ల ఇది ఎటువంటి టైంలో కూడా ఎన్విరాన్మెంట్ మూలాన మారదు దానిలో ఆ సర్ఫేస్ అనేది సింటర్డ్ స్టోన్ అంటాము ప్రాపర్టీస్ టెక్నికల్ టైల్ కావడం వలన అది ఎప్పటికీ అలాగే రిమైన్ అయి ఉంటుంది అండ్ ఎప్పటికీ జారదు అసలు వల్ల మనకి ఎన్నో యాక్సిడెంట్స్ ని మనము అవాయిడ్ చేయొచ్చు అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు చూస్తే మనం టాయిలెట్స్ లో ఎన్నో యాక్సిడెంట్స్ అవుతుందా సో అట్లాంటి పెద్దవాళ్ళు ఉన్న హౌసెస్ లో కూడా తప్పకుండా ఈ టైల్ ని యూజ్ చేయడం వల్ల ఆ యాక్సిడెంట్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ ఆర్కిటెక్ట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు ఈ టైల్ ని సజెస్ట్ చేయవలసిందిగా బాంబే ఆ ప్లేసెస్ లో ఆల్రెడీ ఈ టైల్ ని రికమెండ్ చేస్తున్నారు మేము కూడా ఇక్కడ అవేర్నెస్ అనేది ఆర్కిటెక్ట్స్ ద్వారా తీసుకుని వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో అంటే చాలా మంది కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది వాటర్ ఉన్న చోట లాగా చేస్తూ ఆడుకునేటప్పుడు కూడా స్కిడ్ ఉంటాం పడిపోతూ ఉంటారు ఎన్నో చూస్తూ ఉంటాం అట్లాంటి చోట ఈ టైల్ వాడగలిగితే కనుక చాలా బాగుంటుంది సో మేము కి క్లబ్ హౌసెస్ లో ఈవెన్ ఫామ్ హౌసెస్ లో అండ్ రెసార్ట్స్ లో ఎక్కువగా రికమెండ్ చేయొచ్చు ఎన్ని ఫీట్ల నుంచి ఎంత వరకు మనకి మినిమం టు మాక్సిమం ఉంటుంది టూ బై టూ ఫీట్స్ ఉంటుంది టూ బై ఫోర్ ఉంటుంది ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉంటాయి కానీ అంటే డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీ అయితే ఉంది ఓకే సో ప్రస్తుతం అయితే టూ బై ఫోర్ అనేది యూస్ చేసుకోవచ్చు టూ బై టూ కానీ టూ బై ఫోర్ కానీ ఇందులో కలర్స్ కానీ కలర్స్ అంటాము వాటిలో అవైలబుల్ ఉంటుందండి ఓకే గ్రేస్ అండ్ బ్రౌన్స్ రెండు ఫ్యామిలీస్ లో కూడా ఇట్ అవైలబుల్ అండ్ దీనికి టెంపరేచర్ ని కంట్రోల్ చేసేది కూడా ఉంటుందని అవునవునండి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఫార్టీ ఫైవ్ డిగ్రీ వరకు ఉన్నా కూడా ఇది రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ ఫీచర్ ఆఫ్ దిస్ టైల్ అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో మీరు అన్నట్టు దీన్ని వాడకం మరింత పెరిగితే కనుక మనకి చాలా వరకు ఇంట్లో జరిగే చిన్న చిన్న ప్రమాదాలు అరికట్టచ్చు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు సో దాని పేరు ఇంకొకసారి మెన్షన్ చేయాల సీజర్ సిరామికా అండి ఇటలీ నుంచి ఇది టైల్ ఓకే సో ఇది కూడా మనకి నార్మల్ ప్రైస్లోనే లో ఉంటాయి ప్రైస్ అనేది నార్మల్ కాదండి మిడ్ నుంచి హై లెవెల్ వరకు వెళ్ళొచ్చు కాకపోతే ఈ ప్రమాదాలని అవాయిడ్ చేసుకోవడం చూస్తే కనుక ఇది చాలా బెనిఫిషియల్ టైల్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుని ఎక్కడ అవసరమో అక్కడ యూస్ చేయగలిగితే మాత్రం చాలా మంచి సొల్యూషన్ మేము ఎప్పుడు కూడా ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయడంలో బిలీవ్ చేస్తాం టైలింగ్ గురించి ఇప్పుడు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము అప్పటి నుంచి కూడా చిన్న రిక్వైర్మెంట్ నుంచి పెద్ద రిక్వైర్మెంట్ వరకు క్లయింట్ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళ అవసరం ప్రకారంగా మేము సొల్యూషన్ అనేది సజెస్ట్ చేస్తాము చిన్న టాయిలెట్ సైజు ప్రకారంగా ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టాలనుకున్నా మేము ఇంత అవసరం లేదు ఇంత సరిపోతుంది మంచి డిజైన్స్తో అని కూడా మేము సజెషన్ ఇస్తాము ఈవెన్ డిలో కూడా చేసి చూపిస్తూ ఉంటాము ఈ విధంగా చేసిన మీకు ఇలా వస్తుంది అని కూడా సజెస్ట్ చేస్తాము అనవసరంగా ఎక్కడ కూడా మేము అడ్వాంటేజ్ తీసుకుని రాంగ్ సజెషన్ క్లయింట్కి కి దానివల్ల కూడా మాకు ఎప్పుడు రిపీటెడ్ క్లయింట్స్ ఉంటారు అండ్ ఆల్సో రిఫరల్స్ ఎక్కువగా మా బిజినెస్ ఇస్ బేస్డ్ మోస్ట్లీ ఆన్ రిఫరల్స్ సో అన్ని ప్లేసెస్కి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్కి మన దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్లో టైల్స్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి ఈస్ట్ హైదరాబాద్లో ముప్పై మూడు అంతస్తుల ఎత్తులో మేఘాలయ చూస్తే ఫైవ్ బిహెచ్కే స్కై విల్లాస్ బాల్కనీలో నుంచి వర్షపు జల్లుల్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని భావించే వారికి వాసవి గ్రూప్ ఆరంభించిన అతి శ్రేష్టమైన ప్రాజెక్టే ఆనంద నిలయం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు ఎకరాల్లోని పదకొండు టవర్లను వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది మును పెన్నడూ లేని విధంగా భారతదేశంలోని గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాల్లోనే ఆనంద నిలయం సరికొత్త శకాన్ని సృష్టి చెప్పొచ్చు మరి ఇంతటి ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ గురించి రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం హైదరాబాద్లో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది నగరం నలువైపుల పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో సుమారు ముప్పై మూడు అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం పదకొండు టవర్లు మూడు వేల ఐదు వందల ఆరు ఫ్లాట్స్ రెండు మూడు నాలుగు ఐదు పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు నూట పన్నెండు స్కై ని డిజైన్ చేశారు మొత్తం నిర్మాణం వచ్చేది ఇరవై ఎనిమిది శాతం స్థలంలోనే మిగతా డెబ్బై రెండు శాతాన్ని ఓపెన్ స్పేస్ గా వదిలేశారు మెట్రో స్టేషన్ పక్కనే నిర్మాణం జరుపుకుంటున్న ప్రథమ స్కై స్క్రాపర్ ప్రాజెక్టే వాసవి ఆనంద నిలయం ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుక్కునేవారు ప్రతిరోజు ఆఫీసుకెళ్లేందుకు తమ పార్కింగ్ నుంచి కార్లు బైకుల్ని తీయక్కర్లేదు ఆటోలు క్యాబుల్ని ఆశ్రయించక్కర్లేదు మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్లాలన్నా మియాపూర్కి వెళ్లాలన్నా ఎంత మెట్రో రైల్లోనే రాకపోకల్ని సాగించవచ్చు ఎల్బీ నగర్లో అలా మెట్రో రైల్ దిగగానే ఇలా వాసవి ఆనంద నిలయంలోకి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు ఇంత బడా ప్రాజెక్టులో ఒక క్లబ్ హౌస్ నివాసితులకు సరిపోదు అన్న ఉద్దేశంతో రెండు క్లబ్ హౌజుల్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే దాదాపు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల చదర పడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారన్నమాట వాసవి ఆనంద నిలయంలో ఫ్లాట్ కొనుక్కున్న వారు నగర్ మెట్రో రైలు నుంచి నగరంలోని ఎక్కడకు వెళ్లినా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు మాదాపూర్ రాయదుర్గం ఐటీ హబ్లకు మెట్రోలో రాకపోకల్ని సాగించవచ్చు ఇక్కడ నుంచి ఆసుపత్రులు షాపింగ్ మాల్లు విద్యా సంస్థలకు ఇట్టే వెళ్లిపోవచ్చు పైగా ఇందులో నివసించే వారు ఆధునిక లగ్జరీ సదుపాయాలని ఆస్వాదించవచ్చని గుర్తుంచుకోండి ఆనంద నిలయంలో చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే ఆనంద నిలయంలో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది వాసవి గ్రూప్ మెడికల్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ స్మార్ట్ రూమ్స్ కెఫెటేరియా స్పోర్ట్స్ స్పేస్ ఇండోర్ స్టోర్స్ రూమ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ జాగింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ వంటి వాటికి పెద్దపీట వేశారు అత్యవసరాల్లో ఆసుపత్రులు ఆనంద నిలయానికి చేరువలోనే ఉన్నాయి మెడిసిస్ ఆసుపత్రి మెడికేర్ కామినేని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వంటివి సమీపంలో ఉన్నాయి వాసవి ఆనంద నిలయం నుంచి స్కూళ్లు కాలేజీలు కూడా సమీపంలో ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ కోసం బీవీకే మల్టీప్లెక్స్ మిరాజ్ సినిమా షాపింగ్ కోసం సిక్స్ షాపింగ్ మాల్ వంటివి దగ్గరలోనే ఉన్నాయి ఆనంద నిలయన్ ప్రాజెక్టుతో పలు బ్యాంకులు అసోసియేట్ అయ్యాయి ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్సిస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కొనుగోలుదారులకు సులువుగానే గృహ రుణాలు మంజూరు చేస్తాయి మొత్తానికి ఇలాంటి అనేక అంశాల కారణంగా ఆనంద నిలయంలో ఫ్లాట్లను కొనడానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం క్రితం ఇదే మాట చెప్పారు ఇప్పుడు అదే మాట చెబుతున్నారు అదేమిటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ పని అయిపోయిందని గోబెల్స్ ప్రచారాన్ని నిర్వహించిన దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగిసింది హైదరాబాద్ రియాలిటీ మళ్ళీ ఇప్పుడు అమరావతి పేరు చెప్పి హైదరాబాద్ నిర్మాణ రంగంపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తుండగా మరో ఏడాది తరువాత ఎవ్వరు ఊహించని ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని రియల్ పుణులు చెబుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ అంతకంతకు పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి మార్చి నెలలో ఏకంగా నాలుగు వేల కోట్ల పైచులకు విలువైన ఆస్తులను కొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి కాస్త వెనక్కు వెళ్లి చూస్తే ఈ ఏడాది జనవరిలో మూడు వేల రెండు వందల తొంభై కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి రెండు వేల ఇరవై మూడు జనవరిలో రెండు వేల ఆరు వందల యాభై కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది అంటే ఏడాది తర్వాత అదే నెలలో ప్రభుత్వం మారాక దాదాపు ఆరు వందల కోట్లు అదనంగా బిజినెస్ జరిగిందన్నమాట ఆ తర్వాత ఏప్రిల్ మేలో సార్వత్రిక ఎన్నికలు జరగటంతో రియల్ దంద కాస్త స్లో అయింది వాస్తవానికి ఏ ఎన్నికల సీజన్ అయినా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ స్లో అవుతుంది సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది ఎంపీ ఎన్నికలు ముగిసిపోవటంతో తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యనగరంపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతోంది నగర శివారు ప్రాంతాల వరకు మెట్రోను పొడిగిస్తోంది ట్రిపుల్ ఆర్ ఫైవ్ ఫోకస్ పెట్టింది దేశ విదేశీ ప్రతినిధులొచ్చి ప్రభుత్వ పెద్దలతో పెట్టుబడుల గురించి చర్చలు జరుపుతున్నారు మొత్తానికి మరో ఐదారు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పరుగులు పెడుతుందంటున్నారు ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలుగా ప్రచారం చేసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు డోకా లేదని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెబుతుండటం విశేషం హైదరాబాద్ రియాలిటీపై అమరావతి ప్రభావం ఎంత రెండు వేల పద్నాలుగులోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాలని ప్రచారం ప్రస్తుతం దేశీయ రియల్ ఎస్టేట్లో హైదరాబాదే నంబర్ వన్ హైదరాబాద్పై అమరావతి ఎఫెక్ట్ ఉండదు అంటున్న ఎక్స్పర్ట్స్ మరో ఏడాదిలో జెడ్ స్పీడ్లోకి హైదరాబాద్ రియాల్టీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అంటోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నిన్న మున్నటి వరకు కాస్త నిలకడగా సాగుతోన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మరో ఆరు నెలల్లో జెడ్ స్పీడ్తో దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్న పడిపోతుందని తెగ ప్రచారం జరిగింది బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిందని కాని కాంగ్రెస్ అధికారంలోకొస్తే అదంతా తలకిందులవుతుందని ప్రచారం చేశారు కాని అధికారిక రియల్ ఎస్టేట్ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి మరోవైపు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై అమరావతి రాజధాని ప్రభావం చూపుతుంది అని మరో ప్రచారం తెరపైకొచ్చింది ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఇదే చర్చ నడుస్తోంది అయితే అమరావతికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కి ఏమిటి సంబంధం అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం మనం కాస్త డీప్గా వెళితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కూడా ఇలాంటి చర్చే నడిచింది ఏపీలో కొత్తగా అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఆ సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపింది కాని అది మూడు ముచ్చటగానే ముగిసింది హైదరాబాదులో తెలంగాణ ఏర్పాటు అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త స్తబ్దత ఏర్పడినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తిరిగి మళ్లీ వేగం పుంజుకుంది టాప్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున హైదరాబాదు చుట్టూ విస్తరించాయి హైదరాబాదులోని పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పుంజుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ వైకాపా ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించగానే ైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకుంది దేశంలోనే అత్యధికంగా సేల్స్ నమోదయ్యాయి ఇంతవరకు సాఫీగా సాగినప్పటికీ ప్రస్తుతం ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధి పునః ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించగానే మరొకసారి ఏపీలో రియల్ ఎస్టేట్ ఆశలు పుంజుకుంటున్నాయి దీని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగంపై పడుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు అయితే ఇదేం కొత్త ప్రచారం కాదు అంటున్నారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇలాంటి చర్చే నడిచిందని కాని ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని పరుగులు పెట్టించాయి అన్న విషయాన్ని రియల్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు అంతకు మించిన స్థాయిలో నగర రియాలిటీ మార్కెట్ పరుగులు పెడుతుందని అంటున్నారు సో ఈ వారం మా అన్వితా గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు బాగా నచ్చింది అనుకుంటా వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్వితా గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు దిస్ సైనింగ్ ఆఫ్ బయ్